వెల్కమ్ టు ఎఫ్బీటీవీ పొలిటికల్ స్టార్. నేను మీలాస్య. 2001లో కాంగ్రెస్ జెడ్పీటీసీగా ఎన్నికైన నేరెళ్ల శారద గారు, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, మరి ఆ తర్వాత రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చాలా సమస్యలు ఆవిడ పోరాడి మనకు అందరికీ ఆదర్శంగా నిలిచారు. సో ఇప్పుడు ఆవిడ రాజకీయ జీవితం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం శారద, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ కుటుంబం గురించి ఏదైనా రెండు మాటలు మాకోసం. నేను, మా ఇద్దరు అమ్మాయిలు, మా హస్బెండ్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాల్లోకి ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్, అంటే రాజకీయాల్లోకి రావాలి అని వచ్చిందైతే కాదు. అనుకోకుండా జడ్పీటీసీగా రావడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్ని ఛానల్స్ అడిగినప్పుడు చెప్పడం జరిగింది. మా అత్తగారి గ్రామం రామడుగు మండల్లో వెదిర గ్రామం ఏదైతే ఉందో ఆ మండల్ బీసీ లేడీ రిజర్వేషన్ అయింది. సో దానివల్ల అందరూ ఫోర్స్ చేసి, ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి అయితే, అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, సో మీరుంటే బాగుంటుంది, డెవలప్మెంట్కి కూడా ఆస్కారం ఉంటుంది అండ్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కొంచెం ప్రెషర్ వచ్చింది. అండ్ మా వారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో చేసి ఉన్నారు కాబట్టి ఆ రకంగా రాజకీయ జర్నీ స్టార్ట్ అయ్యింది. యాజ్ ఎ ఉమెన్ మా అందరికీ మీరు ఇన్స్పిరేషన్ మ్యామ్, మరి మీకెవరు ఇన్స్పిరేషన్? అందరికీ తెలుసు, నేరెళ్ళ శారద అంటేనే ఐడెంటిటీ ఈజ్ విత్ సోనియా గాంధీ గారు. ఓకే. సోనియా గాంధీ గారే నాకు ఒక మదర్ అయినా, ఒక గాడెస్ అయినా, ఎవ్రీథింగ్ ఫర్ మీ ఈజ్ సోనియా గాంధీ. సో మహిళా కాంగ్రెస్ పటిష్టత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మహిళా కాంగ్రెస్ అనేది ఇంతకు ముందుకి నాకు తెలిసినంతవరకు, నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మార్పులు అయితే జరిగాయని ప్రతి ఒక్కరు పార్టీలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, ఈవెన్ మహిళా కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు మహిళా కాంగ్రెస్ అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది ఉండేది కాదు. ఏదో గుంపులో గోవిందం లాగా అందరినీ పిలిచినట్టుగా వీళ్ళని పిలవడము, ఏదో వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. కాస్త డిసిసితో ఈక్వల్ స్టేటస్ డిస్ట్రిక్ట్స్లలో కూడా మహిళా కాంగ్రెస్ అనే దానికి వచ్చింది. అండ్ ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్త అనే వాళ్ళను ఏ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు, ఇదర్ అది ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అక్కడికి సర్పంచ్ కానివ్వండి, అరే మహిళా కాంగ్రెస్ నేతలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటేనే మనకు మహిళా ఓటర్లు అనేవాళ్ళు మన దగ్గరకు వస్తారు అనే స్థాయికి వెళ్ళింది అంటే డెఫినెట్గా మహిళా కాంగ్రెస్ పటిష్టంగా స్టేట్లో జరిగినట్టే. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ స్టార్ట్ చేశారు? ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రాసెస్ అనేది మనకు పంచాయతీరాజ్ యాక్ట్లో ఎప్పుడైతే 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా సర్పంచ్లు, జడ్పీటీసీలు ఇవన్నీ రిజర్వేషన్స్ వచ్చాయో అప్పటి నుండే రాజీవ్ గాంధీ గారి వల్లనే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత సోనియా గాంధీ గారు చూసుంటారు మీరు 50% రిజర్వేషన్. సో దానిలో భాగంగానే మహిళా కాంగ్రెస్ ద్వారా కూడా మేము ఏదో మహిళా కాంగ్రెస్లో ఉమెన్ ఉన్నారా అంటే ఉన్నారు కాకుండా, వాళ్ళు కేవలం పార్టీ కోసం సేవలు అందించడమే కాకుండా ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్లోకి కూడా రావాలి అని మా వంతు చర్యగా మేము దానివైపు వెళ్తున్నాము. భవిష్యత్తు చెప్పాలి, ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు మహిళా కాంగ్రెస్ ద్వారా వస్తారు. సో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారి కుటుంబమే, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాళ్ళపైన, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక వ్యక్తి యొక్క విజ్ఞతకు మనం వదిలేయాలి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మీరు కాంగ్రెస్ నాయకులే కాకుండా చాలామంది నాయకులు కేసీఆర్ గారు చాలా భయంకరమైనటువంటి లాంగ్వేజ్ కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, గాంధీ ఫ్యామిలీ గురించి కానివ్వండి మాట్లాడినప్పుడు అందరూ ఒక మాట అంటూ ఉంటారు, కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన రోజు మీరు వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకి దండం పెట్టి ఫ్యామిలీ అందరూ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే అది వారి విజ్ఞతకు వదిలేయాలి. మనం వారికి తెలియాలి, ఒక తల్లిగా నువ్వు వెళ్ళి ఎప్పుడైతే కాళ్ళకి దండం పెట్టావో అది ముందు నుండి చివరి వరకు ఆ అభిమానం కానివ్వండి ప్రతిదీ అలాగే కొనసాగాలి. కానీ నీకు అనుకూలంగా రాజకీయాలని మలుచుకోవడానికి ఒక వ్యక్తిని ఎప్పుడు నువ్వు గౌరవం ఇస్తావో, ఎప్పుడు దింపేస్తావో అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. సో కేసీఆర్ గారి వ్యక్తిత్వం దాని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. సోనియా గాంధీ గారిగా వారినే తనకు అవసరానికి అనుకూలంగా వాడుకుంటున్నారు అంటే మనం ఒక లెక్క కాదు వారికి.
మరి నిజామాబాద్ నుంచి కల్వకుంట కవిత గారు ఓడిపోయారు, దాని మీద మీ కామెంట్? కవిత ఒక మహిళగా మటుకు నేను డెఫినెట్గా తను పార్లమెంట్లో అంతకుముందు ఉన్నారు అండ్ మళ్ళీ కూడా ఉండాల్సిందే అనేటువంటి మాటనే చెప్తాను. కానీ ఒక మహిళకు కేసీఆర్ కూతురు కాబట్టి ఒక ఎంపీగా ఎదగడము అనేది సబబు కాదు. ఒక మహిళగా నువ్వేం చేస్తున్నావు సొసైటీకి అనే దానిపైన నువ్వు ఎదుగుతున్నావు అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎప్పుడైతే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఒక ఎంపీగా పార్లమెంట్కి పంపించారో ఆ ఆదరణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కవిత పైన ఉండింది. కానీ అలా కాకుండా షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ తీసుకోండి, లేకపోతే పసుపు రైతుల ఇష్యూ తీసుకోండి, ఇంకా రకరకాల ఇష్యూస్ రైతులందరూ ధర్నా చేయడం జరిగింది. సో వారి ఎలిగేషన్స్ అన్నీ కనుక మనం తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకుండా ప్రైవేట్ పర్సన్స్కి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలను ఓపెన్ చేయించి వారికి బిజినెస్ కల్పించడం కోసము ప్రభుత్వంకి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టడము అనేది కరెక్ట్ కాదని చాలాసార్లు వాళ్ళు కన్వే చేయడానికి ప్రయత్నించారు. కానీ అది అర్థం చేసుకోకుండా మేము మా కుటుంబము ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఓడించే అటువంటిది ధైర్యము దము ఎవరికి లేదు అనే మాటకి గుణపాఠం చెప్పడమే కవిత గారి ఓటమి అనేటువంటి మాట ప్రజలు చెప్పగలిగారు. అది సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు పబ్లిక్ అంటాను. సో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మీరు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు కానీ ఉద్యమాలు కానీ చేయాలనుకుంటున్నారు? ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా లేనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకున్నా కానీ కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, డెఫినెట్గా దానిపైన మేము వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నేతలను వారు ఏదో ఒక రకంగా నోరు మూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం చూస్తున్నాము. బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళను బిజినెస్ ద్వారా భయపెట్టించడము, బిజినెస్లకు ఆటంకం కలిగిస్తామని, లేదంటే ఇతరత్ర వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటన్నింటిపైన దృష్టి పెట్టి మీరు గనక నోరు తెరిస్తే బెదిరిస్తాము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ మహిళా కాంగ్రెస్ ముందు నుండి కూడా పోరాటం చేసింది, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఇక మీదట కూడా ప్రజలకు అనుకూలంగా లేనటువంటి నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది తీసుకున్నా కానీ డెఫినెట్గా దానిపైన పోరాటం చేస్తాం. సో టీఆర్ఎస్ ప్రభుత్వం అనడం కంటే కేసీఆర్ ప్రభుత్వం అనడం చాలా బాగుంటుందని అనుకుంది, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా అందులోనే ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ప్రజలు తెలంగాణ కోసం మీరు పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, దాన్ని అందరం మనము స్వాగతించాల్సిందే. కానీ దాని అర్థము మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టడం కాదు అనేటువంటి విషయము ప్రజలు కూడా గుర్తించారు, గమనించారు, ప్రతి సందర్భంలో వారు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏమనాలి, ఇంకా వేరే రకంగా మాట్లాడితే మళ్ళీ వేరే అర్థాలు పోతాయి. బట్ ప్రతి ఒక్కరికి ఒక టైం, ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి శకం నడుస్తూ ఉంది, అంత మాత్రాన కేసీఆర్ గారి కుటుంబ పాలననే ఎప్పటికీ తెలంగాణలో ఉంటుంది అని అనుకోవడం కూడా సరి అయింది కాదు. తరిమి కొట్టిన రోజు మాత్రం పొలిమేర దాటే వరకు తరిమి కొట్టాలి అని కేసీఆర్ గారు అన్నారు కదా, అదే మాటల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానివ్వండి, కేసీఆర్ గారి కుటుంబాన్ని కానివ్వండి, తప్పకుండా ప్రజలు తరిమి కొడతారు. వారసత్వ రాజకీయాలపై మీ అభిప్రాయం? వారసత్వ రాజకీయాలను ఎప్పుడు కూడా మనము నెగటివ్గా కానీ అగెన్స్ట్గా కానీ తీసుకోకూడదు. వారసత్వ రాజకీయాలు ఉండడం తప్పులేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గారు సీఎం కాగలిగారు. కేవలం వారసత్వంలో వారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఈజీగా ఆయనకు అధికారం రాలేదు. ప్రజల మనోభావాలను, ప్రజల బాధలను, ఇబ్బందులను అర్థం చేసుకొని నేను ఉన్నాను అని ఒక భరోసా ఇవ్వగలిగారు కాబట్టి ఆయన అధికారంలోకి రాగలిగారు. ఇమ్మీడియట్గా 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే 2010లో ఆయన సీఎం అవ్వలేదు. కాబట్టి దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరమైనా సరే నాయకులము పబ్లిక్లో ఉండి పబ్లిక్ కోసం పోరాటం చేస్తున్నాము అనుకున్నప్పుడు అది వారసత్వంగా వచ్చినా పర్వాలేదు, రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఉండడంలో ఏం తప్పు లేదు. మరి మీ పిల్లలు వచ్చే అవకాశం ఉందా రాజకీయాల్లోకి? అది భవిష్యత్తే చెప్తుంది. ఇప్పటివరకైతే నాకు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో మళ్ళీ ఇంకో మెంబర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే లేదు నాకు. ఎందుకు అంత రాంగ్ ఇంప్రెషన్ పడిపోయిందంటారా రాజకీయాల వైపు మీకు? రాంగ్ ఇంప్రెషన్ అని కాదు, కానీ కొన్ని
చూసాము ఇబ్బందులు అనేవి ఎలా ఉంటాయి అనేది, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా రాజకీయాల్లో లేనప్పుడు ఎంత కష్టపడ్డా కానీ మనకు రావాల్సిన అవకాశాలు రాకుండా ఉండడము, చేజారిపోవడం, ఇవన్నీ చూసాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఆ రాజకీయాల్లోకి వచ్చి ఆ ఇబ్బందులు పడడము అవసరమా? రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ మహిళా మంత్రుల్ని నియమించలేకపోయారు, దీని మీద మీ కామెంట్? అది మహిళా ఓటర్లను మనం వాస్తవంగా అడగాలి, ఎందుకంటే మహిళా ఓటర్లు అనేవాళ్ళు 50% ఉన్నారు ఇప్పుడు ఈ స్టేట్లో. ఆ 50% ఓటర్స్ డెఫినెట్గా ఓటు వేసేటప్పుడు ఒక ఆలోచన చేయాల్సి ఉండింది, అరే ఒక మహిళా మంత్రిని గౌరవించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఓటు ఎందుకు వేయాలి అని చెప్పి. సరే, నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కానీ కనీసం మళ్ళీ ఒక మహిళా మంత్రిని పెడతారు కావచ్చు అనుకున్నాము. కానీ అంటే కేసీఆర్ గారి ఆలోచన మహిళలు రాజకీయాల్లో కేవలం పావుల్లాగా ఉండాలి, అధికారం చెలాయించడానికి కానివ్వండి, ఒక సరియైన నిర్ణయం తీసుకోవడానికి కానివ్వండి, వాళ్ళు పనికిరారు అని ఆలోచిస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. బట్ మళ్ళీ కూతురు విషయానికి వచ్చే వరకు నిర్ణయం వేరుగా ఉంది. అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అవుతేనేమో అధికారం చేయడానికి పనికొస్తారు, మిగతా వాళ్ళైతే మటుకు అధికారంలో ఉండడానికి కానివ్వండి, ఒక మంత్రిగా కొనసాగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి పనికిరారు అనేది కేసీఆర్ గారి అభిప్రాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ పెద్దలందరూ మహిళా నేతలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారా అనేది కూడా వారికే తెలియాలి. సార్, 2 దశాబ్దాల సీనియారిటీ ఉంది మీకు పార్టీపై, కానీ మీకు న్యాయం జరగలేదని బయట వార్తలు ప్రచారం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? న్యాయం జరిగింది అనుకుంటున్నారా, జరగట్లేదు? మీకేమనిపిస్తుంది? నాకైతే జరగట్లేదని అనుకుంటున్నాను. సో ప్రజలకు కానివ్వండి, ఫాలోవర్స్కి కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు అయ్యింది కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తూ ఉన్నాము, గాంధీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాము, అయినా ఇంకా రావాల్సిన గుర్తింపు కానివ్వండి, రావాల్సిన పదవులు కానివ్వండి రాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంది. మరి కాలమే దానికి సమాధానం చెప్పాలి. కరీంనగర్ నుంచి ఎందుకు ఇంకా అవకాశం రావట్లేదు పోటీ చేయడానికి? కరీంనగర్ నుండి పోటీ చేయాలన్నటువంటి ఆలోచన 2001లో ZPTC అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళిపోతాను లేదా ఇంకేదన్నా అవుతాను అని ఈవెన్ పబ్లికే కాదు నేను కూడా అనుకున్నాను. బట్ మళ్ళీ సేమ్ థింగ్, కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్ల మాలాంటి వాళ్ళము ముందుకు వచ్చేటువంటి అవకాశం దొరకట్లేదు. బట్ ఇక మీదటనైనా కానీ అలాంటివి జరగకుండా ఉంటాయి పార్టీలో కానివ్వండి, ఒక పార్టీ అనకుండా రాజకీయాల్లోనే అలాంటి మార్పు అనేది జరగాలని చెప్పి మేమంతా ప్రయత్నం చేస్తున్నాము, అలాంటి దిశగానే ఫైట్ కూడా చేస్తూ ఉన్నాము. 3 సార్లు ఎమ్మెల్సీ పదవి వచ్చి చేజారిపోయింది కదా, సో దాని గురించి మాట్లాడుకొని బాధపడడంలో అర్థం లేదు, బట్ అది వాస్తవము. 3 సార్లు ఒకసారి అయితే కేవలం సర్నేమ్ మార్చేసి సోనియా గాంధీ గారికి నాకే ఇచ్చానని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి కలిస్తే మేడం అన్నారు కదంటే అది నువ్వే అనుకున్నాను శారద నేను అన్నారు. దెన్ అంటే అంత పెద్ద ఆవిడ, నా పేరు గుర్తుపెట్టుకోవడం నన్ను గుర్తుపెట్టుకోవడమే ఎక్కువ, అలాంటిది నా సర్నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి అని ఆశించడం కూడా మనము అది సర్నేమ్ మార్చారు. మేడం దగ్గరికి వెళ్ళగానే లిస్ట్ పట్టుకొని, ఇది ఎప్పుడు నేను ఈ మాట ఎప్పుడు చెప్పలేదు, మేడం లిస్ట్ పట్టుకొని వెళ్ళగానే ఇన్క్లూడ్ శారదాస్ నేమ్ అండ్ దెన్ కమ్ అలాంగ్ విత్ ద లిస్ట్ అని చెప్పారు. చెప్పినప్పుడు నన్ను పిలుచుకొని చాలా గొప్పగా అందరి మధ్యలో లిస్ట్ పట్టుకొని వెళ్తే లిస్ట్ కనీసం చూడలేదమ్మా, నీ పేరు ఇంక్లూడ్ చేసుకొని వచ్చిన తర్వాతనే లిస్ట్ చూపెట్టమన్నారు అని అందరి ముందు చెప్పగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. రాత్రి ఆల్మోస్ట్ 11:30 దాకా అక్కడ కూర్చున్నాము. 12:00 కాల్ వచ్చింది, మీ సర్నేమ్ మార్చేసి వేరే వాళ్ళ సర్నేమ్ పెట్టారని. ఆ రాత్రి 12:00 నేను మేడం దగ్గరికి వెళ్ళి ఎలా కన్వే చేయాలి? మార్నింగ్ 9:00 లిస్ట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. సో రాత్రి 12:00 నుండి 9:00 మధ్యలో అయితే నేను మేడం దగ్గరికి వెళ్ళి కలవలేను కదా. సో అది మిస్టేక్ అంటారా లేకపోతే వాంటెడ్లీ చేశారు? ఎవరు చేశారో తెలుసుకోవచ్చు? వద్దులేండి, ఇప్పుడు అయిపోయింది, పేర్లు అక్కర్లేదు. 2007 అది, ఇప్పుడు 2019.
రాహుల్ గాంధీపై కేటీఆర్ గారు చాలా తీవ్ర విమర్శలు వ్యాఖ్యలు చేశారు, మీరు చాలా బగ్గుమన్నారు, స్పీచెస్ కూడా విన్నారు, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైనా కానీ ఇంకో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నాకు ఆ స్థాయి ఉందా లేదా అని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పోరాటం చేయడం వల్ల తెలంగాణ కోసము ప్రజలందరూ సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చింది. అంత మాత్రాన కేసీఆర్ కొడుకు అయినంత మాత్రాన గాంధీ ఫ్యామిలీని మాట్లాడే అంత అర్హత నీకుందా అనేది కేటీఆర్ గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనమంతా ఒకప్పటి రాజకీయ నాయకులం కూడా కాదు, కాస్త చదువుకున్న వాళ్ళము, సొసైటీలో ఏం జరుగుతుంది చూస్తున్న వాళ్ళము, గాంధీ ఫ్యామిలీ ఈ దేశం కోసము ఎన్ని త్యాగాలు చేశారో తెలిసినటువంటి వాళ్ళము. సో మీ ఫ్యామిలీ ఏ త్యాగం చేయలేదు తెలంగాణ కోసం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు త్యాగం చేయడం వల్ల మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రాదని తెలిసినా కానీ తెలంగాణ ఇవ్వడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ చేయకుండా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న నువ్వు వచ్చి ఇక్కడ మంత్రి కావడము, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడు కావడము, సో అయినంత మాత్రాన గాంధీ ఫ్యామిలీని నువ్వు మాట అంటున్నావంటే ఆకాశం పైకి ఉమ్మితే ఎవరి పైన పడుతుంది? తన పైననే పడుతుంది. అది జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. మీ జీవిత లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటూ ఏం లేదు. చిన్నతనం నుండి కూడా సొసైటీకి ఏదైనా తప్పకుండా చేయాలి అనేటువంటి ఆలోచన ఉండింది. సో అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం వల్ల ఇంకా స్కోప్ ఎక్కువగా ఉంటుంది మనం ప్రజలకు సేవ చేయడానికి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. కాకపోతే ఈ మధ్య సంఘటనలు అంటే మనం చదువుకొని ఎంత ఆధునికత వైపు వెళ్తున్నామో ఆడపిల్లలపైన అత్యాచారాలు అంత ఎక్కువ భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు జరగలేదా, మీడియా లేదు కాబట్టి బయటకు రాలేదు, అది ఇది అంటున్నారు, కానీ కాదు. అప్పుడు అట్లీస్ట్ కొంచెం కామన్ సెన్స్, కొంచెం విజ్ఞత అనేది ఉండేది. మరి వావి వరస లేకుండా లేదా ఏజ్ అనేది చూడకుండా చిన్నపిల్లలు, పసిపాపలు 1 మంత్, 2 మంత్స్, 2 ఇయర్స్, 6 ఇయర్స్ ఇట్లా ఎవరి పైన పడితే వాళ్ళపైన అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. అది చూస్తున్నప్పుడు మాత్రం కాస్త బాధ అనిపించి, ఇలాంటివి లేకుండా మనం చేయగలిగినప్పుడే అసలు మనం ఒక మహిళా కాంగ్రెస్ నేతగా కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఉండడానికి అర్థము పరమార్థం ఉంటుంది. తప్పించి ఏదో అందరిలాగా మనం ఉన్నాము అంటే ఉన్నాము, మన స్వార్థం కోసము, మనం డబ్బు సంపాదించడం కోసం లేదా మనం రాజకీయ పదవులు అనుభవించడం కోసం ఉన్నాము అనే ఆ పాయింట్ నాకు నచ్చదు. మనం ఉన్న, నేను వచ్చాను రాజకీయాల్లోకి అన్నప్పుడు నా వల్ల కొంతమందికైనా మంచి జరగాలి, అది జరగడం కోసము సమయం, ఇంకా ఫైట్ చేయడము అనేది ఆపోజిషన్లో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది, కానీ నిర్ణయాలు తీసుకోవడం అనేది మటుకు అధికారంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సో అధికారంలో ఉన్న వాళ్ళు ఇటువంటి అత్యాచారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారా లేదా? అసలు నోరు కూడా మెదపట్లేదు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా దీని గురించి సీరియస్నెస్ అనేది కనుక ఉంటే నోరు మెదిపి ఆ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయని ఒక స్పెషల్ కమిటీ కనుక ఫామ్ చేశారనుకోండి, అప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. ఇప్పుడు నిన్ననే మీరు పేపర్లో చూశారు, నిన్న ఒక్కరోజులోనే 20 మంది కిడ్నాప్ అయ్యారంట. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంతసేపు మీరు రాజకీయం కోసమే రాజకీయం చేయకండి. మహిళలు అనేవాళ్ళు ఈ భారతదేశంలో పూజింపబడేటువంటి స్థాయిలో ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు మటుకు కేవలం హింసించబడేటువంటి స్థాయికి దిగజారుతూ ఉన్నారు. సో అది మార్పు జరిగినప్పుడే ఒక కేసీఆర్ గారు కానివ్వండి, ఒక మోడీ గారు కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఎదిగినట్టుగా, మీరు నిజంగా ప్రజలకు సేవ చేసినట్టుగా. అంతేగాని మీరు 50% ఉన్నటువంటి మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ మీరు దీనిపైన మీరు చూడండి, అసలు మిగతా అన్ని విషయాలపైన స్టేట్మెంట్ ఉంటుంది వీళ్ళిద్దరిది, ప్రధానమంత్రి గారిది కానివ్వండి, ముఖ్యమంత్రి గారిది కానివ్వండి. కానీ ఇలాంటి ఇష్యూస్ పైన ఇంతవరకు మీరు కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఒక్కటైనా చూసారా? మీరు హాజీపూర్ ఇన్సిడెంట్ జరిగింది, హాజీపూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను హాజీపూర్ వెళ్ళి బాధితులను కలిశాను, డీజీపీ గారిని కలిశాను, సీఎం గారి అపాయింట్మెంట్ అడిగాను. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుండి అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, మహిళలపైన జరుగుతూనే ఉన్నాయి, దాని గురించి మీరు ఒక స్పెషల్ కమిటీ వేయండి. సొసైటీలో కొంతమంది మహిళా నాయకురాళ్ళను పిలిపించుకొని మీరు వాళ్ళతో మాట్లాడండి, ఈ వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉందని. కానీ దానిపైన ఇంతవరకు కేసీఆర్ గారిది ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్క స్టేట్మెంట్ కూడా చూడలేదు.
దాంతో మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది మహిళల పట్ల అనేది. కానీ మహిళలు కూడా అది అర్థం చేసుకున్నప్పుడే నాకు తెలిసి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి కనువిప్పు అనేది జరుగుతుంది. సో మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ మహిళా అత్యాచారాలపై? మా వరకు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఫైట్ చేయడము, వాళ్ళ దృష్టికి తీసుకుపోవడము, ఇంతవరకే మాకు ఒక బౌండరీ అనేది ఉంటుంది. బట్ నిర్ణయం తీసుకునేటువంటి అధికారంలో మేము ఉండము. ఇప్పుడు డీజీపీ గారిని కలవడం అనేది చెప్పాను నేను మీకు, చెప్పగానే తను చాలా సానుకూలంగా స్పందించారు. బట్ నేను ఒకటే చెప్పాను, సార్ మీరు సానుకూలంగా స్పందించడం కాదు, ఈ ఇష్యూని మీరు సీఎం గారితో డిస్కస్ చేసి మీరు ఒక మీటింగ్ మాకు ఏర్పాటు చేయండి. మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు బాధితులను కూడా మేము అందరినీ తీసుకొని వస్తాము, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలను అందరిని తీసుకొని వద్దాము. దానిపైన ఒక కఠినమైనటువంటి చర్య మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మిగతా వాళ్ళకి కనువిప్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు నిన్న చూసాం మనము, అత్యాచారం చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా మరణశిక్ష విధించడం, దానిపైన అది డెఫినెట్గా కనుక అమలు అవుతే నాకు తెలిసి కొంతమంది అయినా కానీ అట్లీస్ట్ ఆ భయంతో అయినా కానీ వెనకడుగు వేస్తారు అనేది చూస్తున్నాను. బట్ అన్నింటికన్నా బాధాకరమైనటువంటి విషయము, ఈవెన్ రాత్రి పూట కూడా పడుకున్నప్పుడు మనసు కలిచివేసేటువంటి విషయం మాత్రం ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలేనండి. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకండి ఇప్పుడు టీఆర్ఎస్ వైపుకి పరుగులు తీస్తున్నారు? ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగిన దానికి చెప్పిన మాట ఇదే. కొన్నిసార్లేమో నాకు తెలిసి వాళ్ళ బిజినెస్ మీద దాడి చేసి వాళ్ళని భయపెట్టి బెదిరించి తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఏమో సహజంగా రాజకీయ నాయకులు అయిన తర్వాత ఏదో ఒక రంగంగా కొంచెం ఎదగాలనేటువంటి ఆశ ఉంటుంది. సో ఆపోజిషన్లో ఉండి కష్టపడడం అవసరమా? మనం అధికార పార్టీలోకి వెళ్ళి హాయిగా పనులు చేయించుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి దాంట్లో, బట్ అది తప్పు. ఒక పార్టీ మనల్ని గెలిపించి ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చింది, ప్రజలు మనల్ని, మీరు ఏ పార్టీ టికెట్ మీద ఏ పార్టీ బి ఫామ్ మీద కంటెస్ట్ చేశారో ఆ బి ఫామ్ని గౌరవించి మీకు ఓటేశారు తప్ప మిమ్మల్ని అధికార పార్టీలోకి వెళ్ళిపోయి మాకేదో చెయ్యండి అని మిమ్మల్ని ప్రజలు అడగలేదు. కాబట్టి అది చాలా తప్పు, చాలా పొరపాటు అది. చివరిగా ప్రజలకు కానీ మహిళలకు కానీ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రజలు అయినా మహిళలైనా కానీ ముందుగా సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు కూడా ఎదగడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నా కానీ డెఫినెట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అయితే ముందుకు వెళ్ళడము అనేది సొసైటీలో చాలామంది ఏమవుతుందంటే ఆర్థికంగా ఎదిగినప్పుడే ముందుకు వెళ్ళడము అనే దాంట్లో ఉన్నారు. అది కాదు, కేవలం మనం ఆర్థికంగా ఎదిగినప్పుడు మనం ముందుకు వెళ్ళినట్టు కాదు, మనకు సంబంధించినటువంటి అన్ని విలువలను వాటితో పాటుగా తీసుకొని మనం ముందుకు వెళ్ళి మనం ఎదిగినప్పుడే నిజమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళలు పురుషులు ఈక్వల్గా ఉండుకుంటూ అందరికీ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళందరూ ఎదగడానికి అవకాశం ఇచ్చినప్పుడే నిజంగా మనము ఎదిగినట్టుగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మహిళలను గౌరవించండి, పూజించండి అనేటువంటి మాట మటుకు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఇంకా లాస్ట్ ఒక్కటే ఒక క్వశ్చన్ ఉండిపోయింది. కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్స్కి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదంట, ఇస్తున్నారా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అపోజిషన్ లీడర్స్కి అంటున్నారా మీరు? అసలు అధికారంలో ఉన్న వాళ్ళకే సీఎం గారు పార్టీలో ఎమ్మెల్యే అయిన రోజు కలుస్తారు, లేదంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు ఏ రోజు అయితే పార్టీలో కలుస్తారో ఆ ఒక్కరోజు కనిపిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు. ఓన్లీ మీడియా ముందే ఉంటారంటారా? ఓన్లీ అంతే. మా వరకు వచ్చే వరకు మేము చాలాసార్లు వారి పిఏని కానివ్వండి, లేదంటే సిఎస్ గారి ద్వారా కానివ్వండి, ప్రగతి భవన్ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, నేను కాల్స్ చేస్తూనే ఉంటాను మహిళలకు సంబంధించిన ఇష్యూస్ పైన. లేదంటే ఇప్పుడు ఎండాకాలంలో మంచినీటి ఎద్దడి చాలా ఉండింది, దానిపైన కానివ్వండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇష్యూ అంత పెద్ద ఇష్యూ జరిగింది, దానిపైన అయినా కానివ్వండి కేసీఆర్ గారు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ పిలిపించుకొని ప్రభుత్వం నుండి జరిగినటువంటి తప్పిదం కాబట్టి క్షమాపణ చెప్పి అలాంటివి ఇక మీదట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉండింది. సో ప్రజలు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఊరికే ఎలక్షన్స్ రాగానే ఒక పార్టీ వైపు ఓట్లు వేసుకుంటూ వెళ్ళే వరకు
ప్రజలు మాకైతే ఓటేస్తున్నారు, మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి అహంభావం అనేది అధికార పార్టీకి వచ్చింది. కాబట్టి అహంభావాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత ఇటు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు ఉంది, అటు ప్రజల పైన ఉంది. అండ్ ఆపోజిషన్ పార్టీకి అపాయింట్మెంట్ ఇస్తారని నేను ఇంకా 5 సంవత్సరాల వరకు కూడా అనుకోవట్లేదు. ఓకే, ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందంటారు? అది ప్రజలే చెప్పాలి, ఎందుకంటే నిజామాబాద్లో మార్పు అనేది మనకు ఇమ్మీడియట్గా చూపెట్టారు. అలా అన్ని కాన్స్టిట్యూన్సీలలో కూడా కనుక చూపెడితే ప్రతి ఒక్కరికి ఆ భయం అనేది ఉంటుంది, అమ్మో ప్రజలు గమనిస్తున్నారు మనం పొరపాటు చేయకూడదని. కానీ అలా చేయకపోతే మటుకు తప్పులు చేసేవాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ మాటలకి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది ఇవాల్టి పొలిటికల్ స్టార్. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం FB TVని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.